గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఫోర్ డేస్ కంటిన్యూస్ నెగిటివ్ ట్రెండ్ కి నిన్న ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. నిన్న కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ సైడ్ లో ఓపెన్ అయినా కూడా అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆ పాజిటివ్ ట్రెండ్ ని మార్కెట్స్ కొనసాగిస్తూ క్లోజింగ్ టైం కి కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి పాజిటివ్ మోడ్ లో మార్కెట్స్ క్లోజ్ అవ్వడం అనేది మనం చూసాము. ముఖ్యంగా నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 10,946 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ధోరణి కొనసాగిస్తూ చివరికి ఒక 203 పాయింట్స్ పాజిటివ్ బేస్ లో 11,095 ఆ రేంజ్ లో నిన్న డే ని క్లోజ్ చేయడం అని చూసాం. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే 748 పాయింట్స్ పాజిటివ్ గా 37,687 వద్ద నిన్న సెన్సెక్స్ డే ని క్లోజ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 418 పాయింట్స్ పాజిటివ్ బేస్ లో 21,490 వద్ద నిన్న డే ని క్లోజ్ చేయడం మనం చూసాము. ఇక ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ నైట్ ఒక పాజిటివ్ టు ఫ్లాట్ నోట్ తో క్లోజ్ అవ్వడం అనేది మనం చూసాం. ముఖ్యంగా డో జోన్స్ ఒక 16 పాయింట్స్ పాజిటివ్ బేస్ లో క్లోజ్ అవగా నాస్డెక్ 38 పాయింట్స్, అట్ ద సేమ్ టైం ఎస్ఎన్పి ఒక 11 పాయింట్స్ పాజిటివ్ మోడ్ లో క్లోజ్ అవడం చూసాము. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ఫ్లాట్ మోడ్ లో ట్రేడ్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ పాజిటివ్ వేస్ లో ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక ఫ్లాట్ దూరంలో మూమెంట్ అనేది కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే మార్కెట్స్ మూమెంటం పరంగా కనుక చూసినట్లయితే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఇండికేషన్ అనేది పాజిటివ్ ఫ్లాట్ ఇండికేషన్ అనేది మనకి ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా నిఫ్టీ ఎస్టర్డే నిన్నటి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ ఒక 7% అప్ సైడ్ లోకి వెళ్ళడం చూసాం. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ 6.5%, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 4%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.5%, అండ్ మారుతి సుజుకి ఒక 3% వరకు అప్ ట్రెండ్ లో నిన్న ట్రేడ్ అవడం మనం చూసాము. ఓవరాల్ గా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ విషయానికి వచ్చినట్టయితే కొత్త సీఈఓ అప్రూవల్ అయిన కారణం చేత కూడా చూసుకున్నట్టయితే వెళ్ళడం చూసాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో కనుక చూస్తే టెక్ మహీంద్రా 3%, బీపీసీఎల్ 2.5%, ఇండసిన్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అండ్ టాటా మోటార్స్ 1.5% నుంచి ఇవన్నీ కూడా ఒక 2.5% మధ్య డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే క్యాడిలా హెల్త్ కేర్, డిఎల్ఎఫ్, కెనరా బ్యాంక్, అదానీ గ్యాస్, అపోలో టైర్స్, బిర్లా సాఫ్ట్, ఎట్ ద సేమ్ టైమ్ జేకే లక్ష్మీ సిమెంట్, జయప్రకాష్ అసోసియేట్స్, జ్యోతి లాబొరేటరీస్, పిఎన్బి గిల్స్, త్రివేణి టర్బైన్, విఐపి ఇండస్ట్రీస్, స్ట్రైడ్స్ ఫార్మా ఇవన్నీ కూడా ఈ రోజు రిజల్ట్స్ ని అనౌన్స్ చేయనున్నాయి. ఇక ఓవరాల్ గా ఇవాల్టి మార్కెట్స్ ట్రెండ్ పై అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఫోన్ లైన్ లో కుటుంబరావు గారు, బాలా గారు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర గారు. నమస్తే కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ట్రెండ్ లాస్ట్ ఫోర్ డేస్ లో ఏదైతే కొంత నెగిటివ్ ఇండికేషన్ ఏదైతే చూసామో దానికి నిన్న ఒక చిన్న బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నిన్న ఒక పాజిటివ్ టు ఫ్లాట్, నిన్న ఒక పాజిటివ్ ధోరణిలో మార్కెట్స్ ఎండ్ అవ్వడం మనం చూసాము. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ పై ఓవరాల్ మీ విశ్లేషణ ఏంటి? నిన్న ఒక విధంగా చూస్తే సర్ప్రైజింగ్ ర్యాలీ అని చెప్పాలండి. ఎందుకంటే సింగిల్ 2-3 స్టాక్స్ డామినేట్ చేసి ఇండెక్స్ ని దాదాపు 200 పాయింట్స్ పై తీసుకెళ్లగలిగింది. ఇది నిఫ్టీ అనమాట. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి 3-4 స్టాక్స్ అని అనమాట. కాబట్టి కొంచెం లాప్ సైడెడ్ గా ఉండిందని కూడా చెప్పేసి నిన్న ర్యాలీ అనుకోవచ్చు మనం. బట్ ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్, 11,100 వరకు నిఫ్టీ వెళ్ళటం అనమాట. నిన్న నేను అనుకుంటే ఇవాళ మాత్రం కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళొచ్చు. అండ్ బై అండ్ లార్జ్ ఆప్షన్ యాక్టివిటీ చూస్తా ఉంటే 10,800 దగ్గర, 10,600 దగ్గర కాస్త పుట్స్ అన్వైండింగ్ అయ్యి మనం చెప్తా ఉన్నాం. గత వారం శుక్రవారం నుంచి బాగా పుట్స్ బయింగ్ అయింది, అయ్యే కొంచెం పొజిషన్స్ కట్ చేసుకోవటం నిన్న చూసాం అనమాట. అంటే డెఫినెట్లీ మేజర్ సపోర్ట్ దగ్గర నుంచి నిఫ్టీకి 10,800 దగ్గర ఉంటుందనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇక 10,800 మేజర్ సపోర్ట్ అనుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా 11,200 దగ్గర స్ట్రాంగ్ గా ఉంటుంది నిఫ్టీకి అని గత పెర్ఫార్మెన్స్ ని బట్టే మనం చెప్పొచ్చు. అయితే క్లియర్లీ సెక్టర్ రొటేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ సెక్టర్ రొటేషన్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఫార్మా విల్ బి ఆల్వేస్ ఇన్ లైన్ లైక్ అండ్ తిరిగి ఐటీ స్టాక్స్ పైన కొంచెం ప్రెషర్ ఉండొచ్చు వాళ్ళ. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో H1B వీసాస్ పైన అది కొంచెం ఇంపాక్ట్ మైల్డ్ గా ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ అదర్వైజ్ ఫైనాన్షియల్స్ లో నిన్న వచ్చిన రికవరీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది కాబట్టి ఇవాళ రేపట్లో డెసిషన్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి రియాక్ట్ అవుతాయి. అయితే స్టేబుల్ గా ఉండి ఈఫ్ ఎట్ ఆల్ రేట్ కట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అంత తగ్గితే కనుక నేను అనుకోవటం వస్తే డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్టాక్స్ పైన మళ్ళీ తిరిగి యాక్టివిటీ బాగా హైటెండ్ గా ఉంటుంది. ప్లస్ ఆటోమొబైల్ స్టాక్స్ పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. మొన్న ఎట్లయితే టాటా మోటార్స్ బాగా గణనీయ లాభాలు ఆర్జించిందో నిన్న మారుతి కూడా ఆర్జించడం చూసాం. నేను స్లోగా ఆటో స్టాక్స్ లో అనమాట పాత సేల్స్ నెంబర్స్ ఒరిజినల్ గా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఆ నెంబర్ రాకపోయినా కూడా కంపేర్ టు లాక్డౌన్ మంత్స్
ఏప్రిల్ మే జూన్ కంటే కూడా చూస్తే బాగా సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట క్లియర్లీ ఆ సేల్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అన్నట్టు కూడా క్లియర్లీ డీలర్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి రిపోర్ట్స్ రావడంతో ఆటో స్టాక్స్ లో మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా బ్యాంక్ స్టాక్స్ లో మాత్రం కాషియస్ గానే ఉండాలి ఎందుకంటే ఎన్పిఏ లెవెల్స్ హ్యూజ్ గా పెరుగుతాయి అని అంటున్నారు ప్లస్ ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి ఎనీ డిసిషన్ ఆన్ బ్యాంక్ స్టాక్స్ ఆర్బీఐ మీటింగ్ అయిన తర్వాతే తీసుకుంటే బెటర్ యాజ్ ఆఫ్ నౌ వైడ్ రేంజ్ ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది నిన్న కూడా 20% వరకు చాలా స్టాక్స్ టచ్ అవటం చూసాం కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి ఇన్వెస్టర్స్ కి అడ్వైజ్ ఇస్తాను ఫ్రంట్ లైన్ లో మాత్రం డెఫినెట్లీ ఇండిపెండెంట్ స్టాక్స్ లైక్ మారికో గానీ డాబర్ గానీ ఇలాంటి స్టాక్స్ లో కాస్త యాక్టివిటీ ఉండొచ్చు అని చెప్పేసి ఓకే అండి గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ అమ్మా ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ వైస్ లో చూసుకున్నట్లయితే మీ అభిప్రాయం ఏంటంటారు అండ్ ఈ రోజు కూడా మార్కెట్స్ కొంత ఫ్లాట్ కన్సాలిడేషన్ మూడ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు మీ వ్యూ ఏంటంటారు యా ఓవరాల్ ఇండెక్స్ కి మాత్రం ఇప్పుడు చాలా రేంజ్ బౌండ్ అందరూ అంటున్నట్టు అట్లాగే ఉండొచ్చు బట్ వీక్నెస్ అయితే మార్కెట్ లో ఏమీ కనిపించలేదమ్మా అనే ఇంక్లూడింగ్ ఆల్ సెక్టర్స్ బ్యాంకింగ్ లో కొద్దిగా లాస్ట్ వీక్ ఆర్ 10 డేస్ లో కనిపించిన వీక్నెస్ ఐ థింక్ నిన్న మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆదిత్యపురి గారికి రీప్లేస్మెంట్ కరెక్ట్ రీప్లేస్మెంట్ దొరికిందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో అన్ని బ్యాంక్స్ కూడా కొద్దిగా పాజిటివ్ టెరిటరీ లోకి వెళ్ళాయి సో అది ఒక బ్యాంకింగ్ అండ్ వీక్నెస్ లో వీక్నెస్ కి ఇది ఒక అడ్డుకట్టగా ఉండి మళ్ళీ పాజిటివ్ నేచర్ అందులో వచ్చింది ఓవరాల్ మనం చూస్తూనే ఉన్నాం ఫార్మస్యూటికల్స్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అలాగే ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు ఆటో స్టాక్స్ లో కూడా మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది సో ఇంకా మనకి మిగిలిన ఏంటంటే గతంలో కూడా మనకి స్టీల్ అండ్ మెటల్ స్టాక్స్ కొద్దిగా బాగానే రాణించడం చూసాం అలాగే అంతకు ముందు అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్లైట్లీ యాక్టివిటీ మనకి సిమెంట్ లో కూడా రావడం చూద్దాం దట్స్ యాక్చువల్లీ ప్రాక్సీ టు ఓవరాల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అని చెప్పాలి ఈ వానాకాలంలో అంతగా యాక్టివిటీ లెవెల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అంతగా ఉండవు కాబట్టి కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ లో ఏదైతే యాక్టివిటీ మొదలైందో కొద్దిగా వానాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సెప్టెంబర్ 2 అక్టోబర్ కి డెఫినెట్లీ రెన్యూడ్ బయింగ్ అందులో కూడా వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మేజర్ వీక్నెస్ అయితే లేదు మేబీ 200 పాయింట్స్ నెఫ్టీలో అటు ఇటు ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు ఇట్ క్యాన్ ఆల్వేస్ బి దేర్ బట్ ఈ మార్కెట్ ఇట్ ఈస్ బియాండ్ ద అనాలిసిస్ ఆఫ్ ఎ నార్మల్ ఇండివిజువల్ అండి అని ఇట్స్ సర్ప్రైజింగ్ ఆన్ ఎవ్రీ డే ఆర్ వీక్లీ బేసిస్ లో కూడా ఒక 2 డేస్ ఆర్ 1 ఆర్ 2 డేస్ కొద్దిగా వీక్నెస్ కనిపించినా థర్డ్ డే మళ్ళీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది చూడడం అండ్ రీగెయిన్ చేయడం లాసెస్ అన్ని కూడా ఇటువంటివి కంటిన్యూస్లీ జరుగుతున్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ దిర్ ఇస్ అ మేజర్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్ కానీ ఇక్కడ నుంచి మళ్ళీ గణనీయంగా ఏమైనా 500 to 1000 పాయింట్స్ నిఫ్టీ పెరుగుతుందా దట్ విల్ టేక్ టైం కాబట్టి ట్రేడర్స్ అయినా కానీ డెఫినెట్లీ దే హ్యావ్ టు బి యునో వెరీ స్మార్ట్ ఇఫ్ నాట్ కాషియస్ వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ ఇక ముందర రాబోయే రిజల్ట్స్ ఎవరైతే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయగలిగారో అండ్ కామెంటరీ పాజిటివ్ గా ఉంటుందో అటువంటి స్టాక్స్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ అది ఇది అని వదలడం కాకుండా అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ టేక్ ఎ బెట్ అండ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొద్దిగా కొనాలి కొన్ని షేర్స్ అయితే మనం వెయిట్ చేస్తే అవి తగ్గవు కాబట్టి అటువంటి షేర్స్ ఎస్ఎఫ్ మోడ్ లో కొనుక్కుంటూ వెళ్తే బాగానే ఉంటుంది ఓవరాల్ నాకు మాత్రం మార్కెట్ లో అంతగా వీక్నెస్ అయితే కనిపించలేదు గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ శ్రీజయ గారు ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్స్ మొమెంటం అనేది ఎలా ఉందంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ మనకి మొన్న సెల్ ఆఫ్ ఏదైతే వచ్చిందో అది ఎక్స్టెండింగ్ బాటమ్ అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే 10,928 దగ్గర ఉంది మొన్న ట్రేడింగ్ లో మనం 882 దాకా రావటం చూసాం అండ్ 1 డే బిలో 20 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది బట్ నిన్నటి ట్రేడ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ ఎక్స్టెండింగ్ బాటమే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది సో నా ఉద్దేశంలో రేంజ్ అనేది ఇప్పుడు 10,800 నుంచి 11,400 గా షిఫ్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది అఫ్ కోర్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ దట్ విల్ వే ఆన్ ద మార్కెట్ బట్ యాజ్ లాంగ్ యాజ్ 10,944 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం ప్రాబ్లీ నిఫ్టీ మళ్ళా 11,250 టెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి చూస్తే కనుక 150 పాయింట్స్ అప్ సైడ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ నో ట్రేడింగ్ జోన్ ఉందని చెప్పొచ్చు బట్ డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు అరౌండ్ 10,950 అలా వచ్చింది అంటే కనుక 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే రానున్న రోజుల్లో ఇది మళ్ళీ 11-2 నుంచి 11-3 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ నిన్నటి మార్కెట్ లో మనం చూస్తే కనుక మోస్ట్లీ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి వల్ల మార్కెట్ ఎక్కువ పెరగటం చూసాం వేరే కొద్దిగా ఫార్మాలో కొద్దిగా సైడ్ వేస్ అవటం చూసాం మోస్ట్ ఆఫ్ ద కౌంటర్స్ బట్ లాస్ట్ లో ఐ థింక్ దివీస్ అండ్ డాక్టర్ డిస్ లో బయింగ్ కూడా రావటం చూసాం
సో మేబీ ఫార్మా విల్ అవుట్ పర్ఫార్మ్ అనిపిస్తుంది, అది బయాన్ డిప్స్ తో మనం క్లియర్ గా చెప్తున్నాం కాబట్టి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్నటి మొన్నటి లో ఏదైతే ఉందో 21031 అండ్ నిన్నటి లో కూడా 21057. సో ఇది థర్డ్ టైం మనకు రావటం చేసాం. సో ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ ఫామ్ అవటం చేసాం. సో యాజ్ లాంగ్ యాజ్ 21000 కనుక రెస్పెక్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 21881 20 డే మూవింగ్ యావరేజ్ అది అది దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 22300 దాకా మేబీ 1-2 డేస్ నుండి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ డిప్స్ లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కొడుకొనొచ్చు 200-250 పాయింట్స్ పడితే. బట్ స్ట్రిక్ట్ గా 21000 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ రిస్క్ రివార్డ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉందని చెప్పొచ్చు. ఓకే అండి, కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి, నాగేశ్వరరావు. హలో. మేడం చెప్పండి. నాగేశ్వరరావు గారు, కుటుంబరావు గారికి, రాజేంద్ర గారికి, బాలా గారికి గుడ్ మార్నింగ్ అండి. ఒక డౌట్ అండి, టాటా స్టీల్ గురించి అడగాలనుకుంటున్నాను. సెకండ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ లో ప్లాట్స్ కొన్నప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ లాగా నేను అమరావతిలో సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ తీసుకున్నానండి. దీని గురించి ఏమవుతుందనేది కుటుంబరావు గారు చెప్పాలని కోరుకుంటున్నానండి. ఓకే, అంటే టాటా స్టీల్ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? లేదు మేడం, తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి. టాటా స్టీల్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి, ఎందుకంటే మెటల్ స్టాక్స్ తిరిగి బాగా యాక్టివిటీ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ప్రైజెస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. నిన్న సేల్ నెంబర్స్ కూడా రావటం చూసాం, ప్రొడక్షన్ నెంబర్స్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. దాదాపు 50% సేల్స్ పెరిగింది కంపేర్ టు మంత్ ఆన్ మంత్ చూస్తే అని చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ మెటల్ స్టాక్స్ గుడ్ వికెట్ లో ఉంటే బై చేయండి. ఎవ్రీ డిక్లైన్ లో అంటే ఒకేసారి మొత్తం మీరు 1000 కొందాం అనుకుంటే 1000 ఒకసారి కొనకుండా 200 అట్లా చొప్పున ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొనండి, బాగుంటాయి. అమరావతి వరకు వస్తే కనుక ఇక మ్యాటర్ సబ్జుడీస్ అని చెప్పేసి అనాలండి, ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్ కి నష్టమే ఉండదు. బట్ డెఫినెట్లీ మీకు ఎప్రిసియేషన్ వస్తుందా, లేఅవుట్స్ పైన కంటిన్యూషన్ అయ్యి ట్యాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, అన్ని కూడా కోర్టులో అనమాట. గవర్నమెంట్ సిఆర్డి యాక్ట్ ని స్క్రాప్ చేసి ఇప్పుడు అమరావతి రీజనల్ డెవలప్మెంట్ యాక్ట్ అని తెచ్చింది కాబట్టి దాని ఫాలోఅవుట్ ని బట్టే ఉంటుంది. కాస్త టైం కావాలండి దీనిపైన క్లారిటీ రావటం. ఓకే, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్ తో పాటు ఆల్టర్నేటివ్లీ మెయిల్ తీసుకుందాము. వెంకటాద్రి మెయిల్ చేశారు, జీ ఎంటర్టైన్మెంట్స్ 180 లో తీసుకున్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 143 లో ఉంది, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. జీ కరెంట్ ప్రైస్ లో అయితే హోల్డ్ చేయొచ్చండి, బికాస్ ఆల్మోస్ట్ ఇది డబుల్ బాటమ్ ఫార్మేషన్ లాగా రావటం చూసాం. 119 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, అండ్ మొన్న కూడా మనకు 134 దాకా లో రావటం చూసాం. బట్ అగైన్ 152 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుందండి. మీరు 180 లో కొన్నారు, బట్ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. మేబీ 100 అరౌండ్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ లాగా మీరు చూస్ చేస్తే కనుక పుల్ బ్యాక్ లో అరౌండ్ 176 నుంచి 180 మధ్యలో ఒకసారి సెల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. నెల్లూరు నుండి శ్రీనివాస్, హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. డిష్మెన్ కార్బోజన్ ఆ కంపెనీ గురించి అండి క్వశ్చన్. ఆ కంపెనీ బ్లాక్ మనీ ఏదో రీచ్ చేశారు అన్నట్టు న్యూస్ వచ్చినప్పుడు, అది క్లియర్ కాలేదండి. అది బాగా పెరుగుతా ఉంది, అది క్లియర్ అయింది లేక ఎక్కడి నుంచి కంపెనీ ఎట్లా పర్ఫామ్ చేసే అవకాశం ఉందండి? ఎట్లా బై చేయొచ్చా అది ఒకటి, తర్వాత ఐటీసీ రేట్ లో బై చేయొచ్చండి, అది కన్సాలిడేట్ అవుతున్నట్టు ఉంది, లాంగ్ టర్మ్ కి బై చేయొచ్చండి. ఓకే అండి, ఫస్ట్ కంపెనీ పేరు ఏంటండి, ఒకసారి రిపీట్ చేయమనండి. డిష్మెన్ కార్బోజన్ సార్. డిష్మెన్ కార్బోజన్, అవును సార్. ఇప్పుడు ఓవరాల్ ఫార్మాలలో డిష్మెన్ కార్బోజన్ కూడా పార్టిసిపేట్ అవుతుంది, ఇట్స్ బై అండ్ లార్జ్ గుడ్ స్టాక్ అండి. అండ్ రీసెంట్లీ కాస్త మేజర్ ప్లేయర్స్ కూడా అందులో స్టేక్ తీసుకోవటం చూసాం మనం. అండ్ మీరు అనుకున్నట్టు ఐటీ రేట్స్ పైన క్లారిటీ క్లియరెన్స్ వచ్చిందా లేదా అనేది కాదనమాట, ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది బై అండ్ లార్జ్ అనమాట. వీళ్ళ పైన డిమాండ్ ఏదైతే ఉందో అది కట్టడానికి కూడా రెడీ అయ్యారు, అందుకనే స్టాక్ కూడా కంటిన్యూస్ గా పెరగటం చూసాం. కాస్త వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాం స్టాక్ అయితే, బట్ కంటిన్యూస్ గా పెరుగుతాయి. ఇప్పుడు 52 వీక్ హైక్ కూడా వచ్చేసింది దాదాపు 2015 వరకు. బట్ ఇక్కడ కొంటామంటారా, డెఫినెట్లీ యూ షుడ్ బి స్లైట్లీ కేర్ఫుల్ అని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కంపెనీ చేరుకుంటోంది, ఇంకా పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్ 20-30% రావటం రూల్ అవుట్ చేయలేం మనం. ఐటీసీ మాత్రం డెఫినెట్లీ ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ బై చేయమని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే కంపెనీ స్లోగా టొబాకో బిజినెస్ తగ్గి ఇట్ ఈస్ బికమింగ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ విత్
పేపర్ డివిజన్ ప్లస్ హోటల్ డివిజన్ కూడా ఉంది. పేపర్ డివిజన్ ఎక్స్ట్రీమ్లీ బాగా చేయబోతోంది ఈ క్వార్టర్ నుంచి అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ అక్యుములేట్ ఐటీసీ. ఒక నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సత్యరాజు మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ 65 లో తీసుకున్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయమంటారా లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? ఐ థింక్ ఆటో స్పేస్ కొద్దిగా స్టేబుల్ అయ్యాయండి. కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరగటం కూడా చూసాం మనం. సో అశోక్ లేలాండ్ ఆల్రెడీ 49 దాకా రావటం చూసాం. డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఈ స్టాక్ కి స్ట్రెంత్ రావాలంటే 61 దాటాలి, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. మీకు 2-3 quarters వీ ఉంటే కనుక అశోక్ లేలాండ్ డెఫినెట్లీ హోల్డ్. అండ్ స్టీప్ కరెక్షన్స్ వచ్చి ప్రీవియస్ లోస్ అరౌండ్ 37-38 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీకు అట్లీస్ట్ 3-4 quarters వ్యూ అనేది ఉండాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఒంగోలు నుండి మౌర్య, హలో. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాలిటీ కౌంటర్స్ లో ఇది ఒక్కటే కాబట్టి కాంట్రాక్ట్స్ అన్ని కూడా సేఫ్టీ ఉన్నా కూడా కంపెనీ డెఫినెట్లీ అనమాట కాస్త ట్రబుల్స్ లో పడుతోంది. లాస్ట్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అయిపోయినాయి కంపెనీకి. నేను అనుకోవటం ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ కూడా, దీని బదులు వేరే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఏఎస్ఎన్ రాజు మెయిల్ చేశారు. బాలగారు మిమ్మల్ని అడుగుతున్నారు, బోరోసిల్ కంపెనీ 2 కంపెనీస్ గా విభజించారు కదా, ఆ 2 కంపెనీలలో ఏది బెస్ట్ కంపెనీ అంటారు, దేనిలో వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. సి బేసికలీ 2 కంపెనీస్ అంటే మెయిన్ కంపెనీస్ ఆల్వేస్ బెస్ట్ అని, ఎందుకంటే ద సెకండ్ కంపెనీస్ ఓన్లీ ఇంటూ యూనో ఈ ఫోటో వోల్టాక్ సెల్స్ కి సంబంధించిన గ్లాస్ టాపింగ్స్ ఇటువంటి చేస్తారు. మెయిన్ కంపెనీలో దే హ్యావ్ లాబొరేటరీ అండ్ సైంటిఫిక్ గ్లాస్ వేర్, దే హ్యావ్ యూనో పాటరీ అండ్ టేబుల్ వేర్, ఇటువంటివి కన్జ్యూమర్ ఓరియంటెడ్ కంపెనీ అదే మెయిన్ కంపెనీ. సో కన్జ్యూమర్ కి సంబంధించి మనం కిచెన్ లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఇటువంటి వాటిలో ఉపయోగించారు, కట్లరీ ఆర్ యూనో క్రాకరీ ఇటువంటి వాటిలో కూడా ఉన్నారు. సో మెయిన్ కంపెనీ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అండి. ద డివిజన్ అయిన కంపెనీ ఏదైతే ఉందో దట్స్ ఎ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ. ఎంత మనకి సోలార్ కి ఫ్యూచర్ బాగున్నా కానీ సింగిల్ ప్రోడక్ట్ కమోడిటైజ్డ్ కంపెనీ కాబట్టి అందులో కంటే మెయిన్ కంపెనీలోనే కొనడం బెటర్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ ఫ్రమ్ భీమవరం, హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నేను 3 మంత్స్ బ్యాక్ లారస్ లెబ్ కొన్నానండి, 3300 షేర్లు. ఓకే, అవి ఇంకొక 3 నెలలు ఉంచుకోగలను. ఇక్కడ ఎంత ఆఫీస్ బుక్ చేసుకోమంటారా లేదంటే 3 మంత్స్? ఓకే అండి, డెఫినెట్లీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయితే అడ్వైజబుల్ అండి. ఎందుకంటే ఆయన చాలా లో రేట్ లోనే కొనుంటారు. 3 మంత్స్ బ్యాక్ అంటే అరౌండ్ 400 or 400 బిలోనే కొనుంటారు అనమాట. అయితే ఒకటి కంపెనీ స్టాక్ స్ప్లిట్ కూడా ఉంది, 2 రూపీస్ పెయిడ్ అప్ కి స్ప్లిట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడున్న ఆయన కొన్న 3300 షేర్లు రేపు వచ్చేసి 16500 కాబట్టి అనమాట స్ప్లిట్ వర్క్ వెయిట్ చేసి ఎక్స్ స్ప్లిట్ అయినా అమ్మొచ్చు ఆయన. బట్ డబ్బులు అవసరం ఉంటేనే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటాను. క్లోజ్ టు అరౌండ్ 1000 ప్లస్ లో అనమాట, ఒక అట్లీస్ట్ ఒక 700-800 స్టాక్స్ ఇది షేర్స్ ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఆయన క్యాపిటల్ రికవర్ అయిపోతుంది కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. అనూష అను మెయిల్ చేశారు, గుల్షన్ పాలిమర్స్ ఒక 2 మంత్స్ వీతో ఈ లెవెల్ లో బయింగ్ కి వెళ్ళొచ్చాను అని అడుగుతున్నారు. గుల్షన్ పాలి మనం చూస్తే కనుక ప్రాబ్లీ మిడ్ క్యాప్ స్పేస్ లో కొద్దిగా సైడ్ వేస్ నుంచి కొంచెం ఇప్పుడే అప్ ట్రెండ్ కి రావడం చేస్తున్నాడు. సో మార్చ్ హైస్ ఇస్ అరౌండ్ 44. సో ఎప్పుడైతే ఇది 44 బ్రీచ్ అవుతుందో 56 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో యాజ్ ఏ ట్రేడింగ్ బెట్ కొనాలండి, ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే ఈ స్టాక్ లోస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 21 నుంచి 47 దాకా పెరగటం చూసాం. బట్ స్టిల్ అప్ టు 56 పొటెన్షియల్ ఉంది కాబట్టి 38 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని అప్ టు 56 టార్గెట్ డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు 2 మంత్స్ కోసం గుల్షన్ పాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. బెంగళూరు నుండి అమర్, హలో. హలో, యా అమర్ చెప్పండి. యా ఆర్బిఎల్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. మీ వాయిస్ డౌన్ అయిపోయిందండి, ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? ఆర్బిఎల్. ఓకే, ఆర్బిఎల్ గురించి అడుగుతున్నారు. హోల్డింగ్ లో ఉన్నారా? అవునండి. ఓకే, ఎంతలో తీసుకున్నారు, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? సారీ, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ప్రైస్ అండి 165 దగ్గర తీసుకున్నాను. ఓకే, యా ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అన్న ఉద్దేశం. సో ఇలాంటి టైంలో వి షుడ్ బి విత్ ద ఫ్రంట్ లైన్ బ్యాంక్. మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం అయితే, బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి.
క్లోజింగ్ బేసిస్ లో 147 కింద క్లోజ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వండి. అదేవిధంగా 189 ఇది క్రాస్ అయింది అంటే కనుక అప్ టు 210 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేయాలి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అన్న ఉద్దేశం అండి. ఐ థింక్ ఈ స్టేజ్ లో షుడ్ బి విత్ ఫ్రంట్ లైన్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్ ఆర్ హెచ్డిఎఫ్సి. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాం. నరసింహ మెయిల్ చేశారు, లారస్ లాబ్స్ 45% ప్రాఫిట్ లో ఉన్నాను, ఈ లెవెల్ లో ఏమైనా ఎగ్జిట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ రిలయన్స్ లో ఈ లెవెల్ లో ఇన్వెస్ట్మెంట్ కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? రిలయన్స్ రీసెంట్లీ ఏజీఎం తర్వాత కాస్త కరెక్ట్ మోడ్ లోకి వెళ్ళిందండి. వెళ్ళి బట్ అనుకున్న దానికంటే కూడా సర్ప్రైజింగ్ అనమాట. 1800-1850 దాకా కరెక్ట్ అవుతుంది స్టాక్ అనుకుంటే కనుక నిన్న హ్యూజ్ ర్యాలీ రావటం చూసాం. ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ అది మోర్ దాన్ 15% వెయిటేజ్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్ నిన్న 7.5% దాకా పెరగటం చూసాం. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మాత్రం నేను అనుకోవటం రిలయన్స్ తిరిగి న్యూ హైస్ టెస్ట్ చేస్తుంది. కాబట్టి డిక్లైన్స్ లో కొనొచ్చండి, బట్ ఆయన లాంగ్ టర్మ్ వ్యూ తోటే కొనాలి. ఎందుకంటే ఇది చాలా హై ప్రైస్ లో ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సేఫ్టీ 2000 కి క్లోజర్ గా బిలో 2000 కొంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఓకే, లాస్ట్ మెయిల్ తీసుకుందాము. ఇంద్రా మెయిల్ చేశారు, అశోక బిల్డ్ కాన్ 70 అండ్ జీ టెలి 170 తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రెండు స్టాక్ కూడా హోల్డ్ చేయొచ్చండి. జీ టెలి మనం ఇందాకే ఒక వ్యూవర్ చెప్పాం, సో ప్రాబ్లీ 117 ఆర్ 110 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అశోక బిల్డ్ కాన్ కూడా 6 మంత్స్ మీ ఉంటే కనుక డెఫినెట్లీ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, బాలాగారు అండ్ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్రోగ్రామ్ టైం మించిపోయింది. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ టీవీ 5.